అవగాహన కల్పించే విధంగా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో పట్టణంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నాము 10 రోజులు దాకా అంటే ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ కోవిడ్ సమస్యని ఎదుర్కొంటున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించాలని ఒక కార్యచరణ ఏర్పాటు చేసుకొని కర్నూలు జిల్లాలో మార్చి నెలలో ఏప్రిల్ నెలలో మళ్ళీ జూలై 3వ వారం నుంచి ఆగస్ట్ 2వ వారం దాకా చాలా ఎక్కువ మందికి పాజిటివ్ రావడం ఇవన్నీ కూడా చూసి అందరం కూడా భయంతో వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి సిద్ధపడ్డారు కంటైన్మెంట్ మెషర్స్ లోకి భాగంగా లాక్ డౌన్ చేయడం గాని మళ్ళీ ఎక్కువ టెస్టింగ్ చేయడం గాని ప్రజలకు ఆవాణ కల్పించడం గాని చేస్తున్నాము మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశాలు ఏఎన్ఎంలు మెడికల్ ఆఫీసర్లు అందరం కూడా చాలా కష్టపడి ఎక్కువ మందికి టెస్టింగ్ చేసి ఇప్పుడు చూస్తే మన చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్న మొత్తం జనాభాలో 15% కంటే ఎక్కువ మందిని టెస్ట్ చేయడం జరిగింది ఒకప్పుడు ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉంటే మనం బాగా టెస్టింగ్ చేయడం వల్ల పాజిటివ్ వచ్చిన వాళ్ళందరం కూడా బాగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మన ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా హోమ్ ఐసోలేషన్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పూర్తిగా ఈ మహమ్మారి ప్రభావితాన్ని తగ్గించడం జరిగింది నియంత్రణ చేయడం జరిగింది ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో డైలీ 100 కంటే తక్కువ కేసులు వస్తున్నాయి ఒకప్పుడు 27% 25% పాజిటివిటీ రేట్ ప్రతిరోజు వస్తూ ఉంటే 13 మంది 15 మంది చనిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు డెత్ లేకుండా జరిగితే ఒకటో రెండో డెత్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంది పాజిటివిటీ రేట్ అయితే 27% 25% వచ్చేది ఇప్పుడు 2% కంటే తక్కువ వస్తున్నాయి పాటలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సభాముఖంగా మళ్ళీ దీనికి సహకరించిన ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు పాత్రికేయ మిత్రులు స్వచ్ఛంద సేవ సంస్థలు చాలామంది వ్యక్తులు చాలా బాగా మనకు సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మళ్ళీ తగ్గిపోయింది తగ్గుతూ వస్తుంది తగ్గుముఖం పట్టింది అని చెప్పేసి ఇప్పుడే మన కళ్ళు ముందే చూస్తున్నాము చాలామంది ప్రజలు బయటికి రావడం తిరగడం అనేది ఎక్కువైపోయింది మనం కూడా అన్లాక్ మెజర్మెంట్ కింద అందరిని అలో చేస్తున్నాము షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడానికి కూడా అలో చేస్తున్నాము మనము అన్లాక్ చేస్తున్నాము ప్రజలు మూమెంట్ని కూడా అనుమతిస్తున్నాము వ్యాపార సంస్థల వాళ్ళు షాప్ని ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది 8 గంటల దాకా 9 గంటల దాకా ఓపెన్ చేసుకోవచ్చని కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇంత సహకరిస్తున్నప్పుడు అందరికీ మేము చెప్తున్నది ఏమంటే ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది దగ్గుముఖం పడుతుంది అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఖచ్చితంగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఈ మహమ్మారిని ఈ మహమ్మారి మనల్ని ఇది చేయకుండా తాకకుండా దీని నుంచి మనల్ని మనము రక్షించుకోవాలంటే మన బిహేవియర్లో కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది దాన్ని మన నేచురల్ డైలీ మనం చేస్తున్న ఒక పనిలాగా చేసుకోవాలి అలవాటైపోవాలి ఎలా మనము బయటకు వస్తున్నప్పుడు డ్రెస్ వేసుకుంటూ వస్తాము ఖచ్చితంగా డ్రెస్తో పాటు మాస్క్ కూడా వేసుకొని రావాలి మాస్క్ లేకుండా ఎవ్వరు కూడా బయటకు రాకూడదు మాస్క్ సరిగా వేసుకోవాలి మాస్క్ సరిగా వేసుకోవాలి ఖచ్చితంగా నోస్ మౌత్ గన్ని కూడా ప్రాపర్గా కవర్ అయి ఉండాలి మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు వినపడట్లేదని చాలామంది ఏం చేస్తున్నారు మాస్క్ని తీసేస్తున్నారు అలా చేయకూడదు నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను మాస్క్ వేసుకొని కదా దాదాపు 5 నెలలుగా 6 నెలలుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దానివల్ల
సౌండ్ బాగానే వస్తాయి నో ప్రాబ్లం అట్ ఆల్ సో దాని వల్ల మాస్క్ ని తీసేసి మాట్లాడాలి ఆ కాలి ఉన్నప్పుడు బాగా ఇది అవుతుందని చెప్పేసి మాస్క్ ని తీసేయాలని చెప్పేసి కొంతమందికి అనిపిస్తుంది కానీ అలా చేయకూడదు సో ఒక అలవాటు లాగా మనం అలవర్చుకోవాలి సో అది మాస్క్ వేసుకోవడం దెన్ ఖచ్చితంగా దూరం పట్టించడం ఎప్పుడు ఉన్నా మనం ఎంత వరకు దూరం పట్టిస్తామో అంత మంచిది మళ్ళీ మూడోది హ్యాండ్ శానిటైజేషన్ హ్యాండ్ శానిటైజేషన్ శానిటైజర్ కొనుక్కోవడానికి కొంతమంది పేదవాళ్ళకి వాళ్ళకి అవకాశం లేకుండా పోవచ్చు అలాంటి వాళ్ళు ఇంట్లో సోపు ఉంటాయి సోప్తో చేతులు తరచు కడుగుతూ ఉంటే ఖచ్చితంగా మనకు ఒకవేళ వైరస్ వచ్చినా కూడా అది చనిపోయే అవకాశం ఉంటుంది మన చేతుల నుంచి పోతుంది దాని వల్లనే మళ్ళీ మళ్ళీ కూడా అందరం చెప్పేది మాస్క్ వేసుకోవడం దూరం పట్టించడం చేతులు కడగడం శానిటైజ్ చేసుకోవడం ఈ మూడు విషయాలను మనం ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా ఎవరు కూడా కరోనా వచ్చే అవకాశం లేదు మీ అందరికీ తెలుసు నేను కూడా గత దాదాపు 8 నెలలుగా హైరిస్క్ జోన్లోనే పని చేస్తూ ఉంటాము అందరితో కలిసి తిరుగుతూ ఉంటాము కానీ ఇప్పుడు దాకా కరోనా రాలేదు అని అనుకుంటున్నాము సో కరోనా రాలేదంటే అందరు చెప్పేది ఒకటే ఏదో ఒక రకంగా మనము సరిగా మాస్క్ వేసుకుంటున్నాము హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్గా చేసుకుంటున్నాము ఒకవేళ దూరం పాటించడానికి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో అవకాశం లేకపోయినా వీలైన వరకు మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇమీడియట్గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం వల్ల మనల్ని రక్షించుకుంటున్నామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాతే మందులు వేసుకోవడం కానీ ఇది చేసుకోవడం కానీ అవన్నీ మనకి పనికి వస్తాయి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది కానీ అది రాకుండా ఎంతవరకు మనము బయట ఉంటామో బయటపడతామో అంత మంచిది సో దానికోసం ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం దూరం పట్టించడం చేతులు కడగడం అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి అలా పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాము జిల్లాలో మేము ప్రచార పద్ధతిలో దీన్ని చేయాలని చెప్పేసి ఈరోజు మొదలు పెడుతున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మాతో పాటు కలిసికట్టుగా పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తున్నాను సో ఇది మనము ఈ కార్యక్రమాన్ని ఐఈసీ క్యాంపెయిన్ని 10 రోజుల ఐఈసీ క్యాంపెయిన్ని ఈ ప్రచార చైతన్యాన్ని ఖచ్చితంగా అందరం కూడా కలిసి విజయవంతం చేస్తాము సో దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను విధిగా మాస్క్ ధరిస్తామని ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తామని తరచుగా చేతులు శుభ్రపరుచుకుంటామని ఈ మూడు కోవిడ్ ప్రమాణాలను జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం సరిగ్గా పెట్టు కప్పుకో చేతుల శుభ్రత కరోనా నుండి భద్రత ఆరు అడుగుల భౌతిక దూరం పాటి కొంచెం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి Yeah.
ఒక్కసారి గట్టిగా చెప్పడమే ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా మాస్కే కవచం మాస్క్ సరిగ్గా పెట్టు కరోనా ఆట కట్టు అనేది మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే భౌతిక దూరం కనీసం 6 అడుగుల దూరం ప్రతి చోట మీరు పాటించాలి రెండోది మూడోది తరచుగా మీరు మీ చేతులు శుభ్రం చేసుకోవాలి సబ్బుతో గానీ శానిటైజర్తో గానీ నాలుగోది ఏంటంటే మీకు ఎంత అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు బయటికి వచ్చినా కూడా గుంపులతో జతకూడకూడదు సో ఈ రకంగా మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనమందరం కూడా ముందుగా సేఫ్గా ఉంటామని మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా జిల్లా యంత్రాంగం మీకు అండగా ఉంటుందని